हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। सो इवाल्मीक वेल्लुल्लि रोयल कारम एला चेयालो चूपिस्तुन्नानु। सो दानिकि कावाल्सिनवि सो प्रिपेयर चेसिन तर्वात ई विधंगा उंदि। मा चैनल नि चूस्तुन्नारु गानी सब्सक्राइब चेयलेदु, प्लीज सब्सक्राइब चेसुकोंडि। सो मनं रोयल नि क्लीन चेसिन तर्वात वाटर एं वेयाल्सिन अवसरं लेदंडि, जस्ट रोयल वेसेसि कोंचेम पसुपु సాల్ట్ వేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చేసి మనం ఆయిల్ వేసేయండి. సో వాటర్ ఉంది కదా అంత మొత్తం అంతా ఇంకిపోయి ఇలా అవుతుంది, డ్రై అయిపోద్ది. తర్వాత మిక్సీ జార్లో ఉప్పు, సారీ కారం, పసుపు వేసుకున్నానండి. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకున్నాను, ఒక పాయ వేసుకున్నాను మొత్తం ఒక పాయ. తర్వాత జీలకర్ర కూడా వేసుకున్నానండి, కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి మనం సాల్ట్ వేసుకోవాలి. దీనిలో గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అండి. ఇప్పుడు ప్యాన్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి, అంటే మీరు ఆయిల్ ఎంత తీసుకుంటారో అంత. సో 4 టేబుల్ స్పూన్స్ దాకా నేను వేసుకున్నానండి. తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ బాగా ఇలా చిన్నగా తరుక్కోవాలి. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోండి, అంటే కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఎంత బాగా మనము ఫ్రై చేసుకుంటాము ఇవన్నీ అంత బాగా మనకి చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాము, దాన్ని కూడా బాగా రోస్ట్ చేసుకోండి. దాని తర్వాత కరివేపాకు వేసాను, దాన్ని కూడా బాగా రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము పేస్ట్ని, ఇది కూడా దీనిలో వేసేసేయండి. ఇప్పుడు యాక్చువల్లీ నేను మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి ఫుల్గా వేసుకున్నాను, చాలా కారం ఉంటుంది. మీరు 1/2 అయినా 3/4 పావు వేసుకున్నా సరిపోతుంది. సో నేను కొంచెం వాటర్ వేసాను, 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే రొయ్యలు మనము బాయిల్ చేసి పెట్టుకున్నామో అది కూడా దీనిలో మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి, 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి 5 to 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేయండి. సో ఇలా కనిపిస్తుంది మనకి, 10 మినిట్స్ తర్వాత ఇలా ప్రిపేర్ అవుతుంది. ఇంకా కొంచెం గార్నిషింగ్కి కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసి మళ్ళీ 5 మినిట్స్ ఉంచిస్తే రెడీ. వేడి వేడి అన్నంలో ఇది కలుపుకుంది అంటే సూపర్గా ఉంటుంది. ఈ రైనీ సీజన్లో చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.